యేసు క్రీస్తుని నమ్ముకుండా చెడు పనులు చేయకు, యేసు క్రీస్తుని నమ్ముకుండా మందు తాగకు, యేసు క్రీస్తుని నమ్ముకుండా వ్యభిచారం చేయకు, యేసు క్రీస్తుని నమ్ముకుండా సినిమాలకు పోకు, యేసు క్రీస్తుని నమ్ముకుండా సినిమాలు చూడకు, యేసు క్రీస్తుని నమ్ముకుంటా వ్యభిచారము చేయకు, యేసు క్రీస్తుని నమ్ముకుంటా నువ్వు ఎవరిని దోచుకోవద్దు, యేసు క్రీస్తుని నమ్ముకుంటా నువ్వు వడ్డీల మీద వడ్డీలు తినకూడదు, నువ్వు యేసు క్రీస్తుని నమ్ముకొని నువ్వు కొల మీద అబద్ధ సాక్ష్యములు పలుకోకూడదు, నువ్వు యేసు క్రీస్తుని నమ్ముకొని నువ్వు ఎవరిని కొట్టకూడదు, నువ్వు యేసు క్రీస్తుని నమ్ముకొని ఎవరి మీద పగ కూడా పెట్టుకోవద్దు, అందరినీ క్షమించాలి. ఈరోజు యేసు క్రీస్తు పేరు బయటికి ఎందుకు వస్తలేదంటే, ఈరోజు యేసు క్రీస్తుని కొంతమంది ఎందుకు నమ్ముకుంటలేరంటే, మీ వల్ల అబద్ధమైన క్రైస్తవులు మీ వల్ల దేవుని నామం ఈరోజు తొక్కబడుచున్నది. యేసు నామము మీదికి ఎందుకు వస్తలేదంటే, మీ సొంటి ఉండడం వల్ల మీరు దేవుణ్ణి ఆరాధించకుండా మళ్ళీ తాగేది తాగుకుంటూనే ఉంటారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే సిగరెట్ తాగుతూనే ఉంటారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే వ్యభిచారం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మారుతారో ఈ దేశం మారుతుంది, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులో నడుస్తావో ఈ దేశం అప్పుడు నడుస్తుందండి. వ్యభిచారం చేయువారులారా, అక్రమం చేయువారులారా, తాగుబోతులారా, సిగరెట్ తాగేటోళ్ళారా, మీ జీవితాలను ఈరోజు మార్చుకోవాలండి. ఈరోజు ఈయన క్రైస్తవుడు అంటే మన దేవుణ్ణి నమ్మాలా, కానీ మన దేవుణ్ణి ఎక్కిరియొద్దండి. మనను చూసి బైబిల్ని నమ్మాలా, యేసుక్రీస్తుని నమ్మాలా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని అందరు చెప్పాలా, కానీ మన దేవుని ఒక్కడు మనల్ని చూసి తిట్టకూడదండి. నీ వల్ల దేవుని నామానికి గలిసి పేరు తేవద్దండి. నీకు చెడు కార్యాలు ఇష్టం ఉన్నాయంటే, నీకు చెడుగా నడవాలని నీకు ఇష్టం ఉందంటే, నువ్వు బైబిల్ని నమ్ముకో, కేసీకి నమ్ముకోకు. నువ్వు నమ్ముకుని దేవుని పేరు ఎందుకు ఖరాబ్ చేయాలి? అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు, ఆయన పేరుని నువ్వు నమ్ముకొని నువ్వు తాగుబోతులతో తిరుగుకుంటా, తాగుబోతులతో ఉండుకుంటా దేవుని నామాన్ని ఖరాబ్ చేస్తావు. నీ వల్ల ఈరోజు దేవుని నామం ఖరాబ్ అయిపోయింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నువ్వు నిజమైన క్రైస్తవును అని జ్ఞాపకం చేసుకో. ఈరోజు మోకాలు ఉండి ప్రార్థించు, దేవా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నీ ఆత్మతో నింపాయా, నా ప్రతి ఒక్క పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను కడిగాయా, ఈరోజు నుంచి నిజమైన క్రైస్తవునిలాగా నేను జీవిస్తానయ్యా అని ఒక వాగ్దానము ఈరోజు నువ్వు తీసుకో. నిజమైన మార్గంలో నాడు, వెలుగైన మార్గంలో నాడు, మంచి మార్గంలో నాడు, హ్యాపీనెస్ మార్గంలోనూ నాడు. పాపమైన క్రియలు వదులు, దేవుని నామాన్ని ఇంకా కించపరచకు, నవ్వుల పాలు చేయకు దేవుని నామాన్ని. నిన్ను బట్టి దేవుని నామాన్ని నవ్వుల పాలు చేయకు. అందరు ముందర గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఒక జానతోటి దేశాన్ని కొల్చేసే దేవుడు, ఇంత సెకండ్స్లో మన జీవితాలను మార్చే దేవుడు ఆయన. దయచేసి దేవుని నామాన్ని నీ వల్ల కించపరచనీయకు, నవ్వుల పాలు కానీయకు.